ఆంధ్రప్రదేశ్ ఉనికి, ఆంధ్రప్రదేశ్ ఉనికి చూసుకుందాం. సో ఇక్కడ ఎంత లాటిట్యూడ్లు లాంగిట్యూడ్లు ఏమి ఉన్నాయో అవన్నీ ఒకసారి మనం చూసుకుంటే 12 degrees 41 minutes అంటాం అన్నమాట నార్త్ లాటిట్యూడ్ నుంచి. అలాగే 19 degrees 10 minutes పైన ఒక డాట్ పెట్టేటట్టయితే దాన్ని మనం ఏమంటాం అన్నమాట మినిట్స్ అని చదవాలి మనం అది. సో నార్త్ లాటిట్యూడ్ మధ్య ఉంది. సో అలాగే 76 degrees 46 minutes ఈస్ట్ లాంగిట్యూడ్, అలాగే 84 degrees 47 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ మధ్య ఇది ఉంది. అక్కడ దాని లొకేషన్ అనమాట. ఇప్పుడు ఎంత మన ఈ ట్యాగింగ్ అంతా చేస్తున్నారు ఏవైనా సరే క్రాప్ బుకింగ్ కానీ ఏ ఏ పంటలు పండిస్తున్నారు మన విఏఎల్ అందరూ కూడా అదే పని చేస్తున్నారనమాట. అంటే ఏంటి, పలానా మనం నేల మీద ఎక్కడైనా సరే ఒక పాయింట్ దగ్గర నిలబడి ఉన్నాం అనుకోండి దానికి పర్టికులర్గా ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది, అక్షాంశాలు రేఖాంశాలు అని చెప్తూ ఉంటాం. సో మనం ఇప్పుడు నేను నిలబడినటువంటి పాయింట్ ఎక్కడుంది అనేటువంటిది మన ప్రపంచ పటంలో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో పలానా ఇన్ని అక్షాంశాలు ఇన్ని రేఖాంశాల దగ్గర ఉన్నాడు అనేటువంటిది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఇప్పుడు డెవలప్ అయినటువంటి సిస్టమ్స్ అన్నింటిని బట్టి అనమాట. కాబట్టి ఇప్పుడు అంతా కూడా టెక్నికల్గా వెళ్తున్నారు, విలేజ్ అగ్రికల్చర్ రెసిడెంట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా. పలానా ఎక్కడైనా ఒక రైతు ఒక టమాటా పంట పండిస్తున్నాడు అనుకోండి, సో ఆ పొలం దగ్గరికి వెళ్ళి ఆ లొకేషన్ అందులో ట్రేస్ చేసుకుని అక్కడ ఇది జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ పై వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట. వాళ్ళు అక్కడ ఓపెన్ చేసి చూస్తే పర్టికులర్గా పర్టికులర్ ఏరియా క్లియర్గా తెలుస్తుంటుంది, ఆ ప్లాట్ తెలుస్తుంది, దాంట్లో ఏం పంట పండిస్తున్నాడో అప్పుడు తెలుస్తుంటుంది అనమాట. ఇలాగ సిస్టమ్స్ అన్నీ కూడా డెవలప్ అయ్యాయి. ఓకే, సో అలాగే మన ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఎక్కడుంది అంటే దాని తాలూకు లాంగిట్యూడ్ మరియు లాటిట్యూడ్ అక్షాంశాలు రేఖాంశాలు అని అంటాం అనమాట. సో దాని తాలూకు ఇవి. సో దీన్ని బట్టి మనం అది ఎక్కడుందనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. భూమి మీద దాని తాలూకు లొకేషన్ ఏంటి అంటే ఇవి చెప్పాలన్నమాట. మన బౌండరీస్ ఏంటో ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండేటటువంటి బౌండరీస్ ఏంటో ఒకసారి మనం చూసేటట్టయితే అంటే సరిహద్దులు ఒకసారి చూద్దాం మనం. ఈస్ట్ అంటే తూర్పున బంగాళాఖాతం ఉంది, పడమర ఏముందంటే కర్ణాటక ఉంది, సౌత్లో తమిళనాడు ఉంది, అలాగే నార్త్ ఈస్ట్లో ఏముందంటే ఒడిశా ఉందన్నమాట. నార్త్ ఈస్ట్ అలాగే సెంట్రల్ భాగంలో మధ్య భాగంలో మనకి సరిహద్దుగా ఉన్నది ఏంటంటే ఛత్తీస్గఢ్ ఉంది మనకి, అలాగే నార్త్ వెస్ట్లో తెలంగాణ ఉంది. ఇవి దానికి ఉండేటటువంటి సరిహద్దులు అనమాట, బౌండరీస్. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఏపీ విభజన తర్వాత వచ్చినటువంటి బౌండరీస్ ఇవన్నీ కూడా. ఈస్ట్న బంగాళాఖాతం, అలాగే వెస్ట్ వచ్చేసరికి కర్ణాటక, సౌత్ వచ్చేసరికి తమిళనాడు ఉంది, నార్త్ ఈస్ట్లో ఒడిశా ఉంది, సెంట్రల్లో ఏముందన్నమాట ఛత్తీస్గఢ్ ఉంది, నార్త్ వెస్ట్ వచ్చేటప్పటికి తెలంగాణ ఉంది. మొత్తం ఎన్ని రాష్ట్రాలతో మనము లింకప్ అయి ఉన్నాము, దాదాపు 6 రాష్ట్రాలుగా మనం సరిహద్దులు కలిగి ఉన్నామన్నమాట. ఒక రకంగా చెప్పాలని అంటే సారీ కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎన్ని రాష్ట్రాలు, మొత్తం 5 రాష్ట్రాలతో మనం సరిహద్దును కలిగి ఉన్నాం. ఎవరు, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రం 5 రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉంది, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఇదన్నమాట. తూర్పునేమో బంగాళాఖాతం ఉంది. సో మనకు పొడవైనటువంటి తీరరేఖ కూడా ఉందని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. సో ఏపీను జియోగ్రాఫికల్గా 2 భాగాలుగా విభజన చేస్తారు. ఒకటి ఏంటంటే కోస్టల్ ప్రాంతము, దాంట్లో ఏమో 9 జిల్లాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే రాయలసీమ ప్రాంతం. రాయలసీమలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 4 జిల్లాలు ఉన్నాయి ఇలాగనమాట. సో మన ఆంధ్రప్రదేశ్ 2 పార్ట్లు మనకి జనరల్గా తెలిసిందే, కోస్తా ప్రాంతము, రాయలసీమ ప్రాంతం. కోస్తాలో 9 జిల్లాలు అంటే ఇప్పటికీ ప్రజెంట్ ఇంకా విభజనలు ఇవేం జరిగిపోలేదు కాబట్టి, రాష్ట్ర కొత్త జిల్లాలు ఏర్పాటు కాలేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం మనకున్నటువంటి కోస్తా జిల్లాలన్నీ 9, అలాగే రాయలసీమలో ఉండేటువంటి జిల్లాలన్నీ 4 జిల్లాలు. ఏంటో 4 జిల్లాలు, కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం. ఓకే, సో అనంతపురం, కర్నూలు, చిత్తూరు, కడప ఒక రకం ఎలాగోలా చెప్పు, మొత్తం 4 జిల్లాలు. సో ఈ 4 జిల్లాలని కలిపి మనం ఏమంటున్నాం అంటే రాయలసీమ అని అంటున్నాం అనమాట. అలాగే మిగిలినటువంటి అవి కాని జిల్లాలన్నీ కూడా ఏంటంటే కోస్తా ప్రాంతం, 9 జిల్లాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ వివిధ రాష్ట్రాలతో ఉన్నటువంటి సరిహద్దుల్లో ఏ ఏ జిల్లాలు వాళ్ళకి టచ్ అవుతున్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఉందన్నమాట. ఒరిస్సాతో బౌండరీ కలిగి ఉన్నటువంటి జిల్లాలు ఏంటంటే, అంటే బౌండరీ అంటే సరిహద్దు కలిగి ఉన్నటువంటి జిల్లాలు, ఒడిశా రాష్ట్రంతో మొత్తం మీద 5 రాష్ట్రాలతో మనం సరిహద్దు కలిగి ఉన్నాం.
ఒడిశాతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి జిల్లాలు ఏవి అని అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి. అంటే ఒక పక్క నుంచి అలా ఉందన్నమాట, మనం ఏదైతే నార్త్ ఈస్ట్లో మనం చెప్పుకుంటామో ఒక పక్క నుంచి అంతా కూడా. ఇప్పుడు మన విజయనగరం ఉంది కదా, సాలూరు ప్రాంతం ఉంది, ఇక్కడికి కనీసం మన ఒడిశా తాలూకు బౌండరీ ఎంత దూరంలో ఉందంటే దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అంటే ఆల్మోస్ట్ మనం ఒరిస్సా బార్డర్లో ఉన్నామన్నమాట ఇప్పుడు మనం. సో ఆ విధంగా విజయనగరం జిల్లా ఇక్కడ టచ్ అవుతుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా, అక్కడ మిగిలినటువంటి ప్రాంతం అంతా శ్రీకాకుళం జిల్లా దగ్గర టచ్ అవుతుంది. అలాగే విశాఖపట్నానికి కూడా కొంత ఏరియా టచ్ అవుతుంది. అలాగే తూర్పుగోదావరిలో కూడా ఉందన్నమాట. అలా ఒక ఏరియా అంతా కూడా మనకి ఒడిశా జిల్లా ఉంది, ఒడిశా రాష్ట్రం ఉంది. ఛత్తీస్గఢ్ కూడా కొంత ఏరియా టచ్ అవుతుంది. ఎక్కడంటే ఏ జిల్లాకి అని అంటే తూర్పుగోదావరి. తూర్పుగోదావరి జిల్లాకి సరిహద్దుగా ఛత్తీస్గఢ్ కూడా ఉంది. సో ఈ కార్యకలాపాలన్నీ చేస్తూ ఉంటారు ఈ ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఈ బార్డర్ ఏరియాల్లో ఎక్కువగా ఈ మిగతా కార్యకలాపాలన్నీ కూడా జరుపుతూ ఉంటారు. అడవుల్లోనే, అక్కడ ఉండేటువంటి అడవుల్లో వీలైనంత వరకు మనం పేపర్లో గట్రా చూస్తున్నాం కదా, నక్సలైట్లు ఇక్కడ దొరికారు, అక్కడ దొరికారు, ఇలా చెప్తుంటారు కదా. సో కొన్ని కొన్ని కార్యకలాపాలన్నీ అక్కడ ఉండేటువంటి దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండి అక్కడ చేస్తుంటారు అన్నమాట. ఈ ఒక రాష్ట్రంలో ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పటికి ఇమీడియట్గా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతుంటారు, అందువల్ల ఆ ఏరియాలని వాడుకుంటూ ఉంటారు అన్నమాట. సో ఈ బార్డర్ ఏరియాలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో మనకి బార్డర్ ఎంత దూరంలో ఉంది, ఇక్కడికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది, చాలా దగ్గర అనమాట. ఇక్కడ మీకు దూరంగా కనిపించే కొండలన్నీ ఒరిస్సా కొండలే. సింపుల్గా చెప్పాలని అంటే మనకి దూరంగా కనిపించే కొండలన్నీ ఏంటన్నమాట, ఒరిస్సాకు సంబంధించిన చుట్టుపక్కల కనిపించే కొండలు. ఓకే, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంతో టచ్ అయి ఉండేటువంటి జిల్లాలు ఏంటి అని అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలన్నీ కూడా తెలంగాణతో టచ్ అయి ఉంటాయి. అలాగే కర్ణాటక రాష్ట్రంతో టచ్ అయి ఉండేటువంటి జిల్లాలు ఏంటంటే కర్నూలు, అనంతపురం, చిత్తూరు అనేటువంటి జిల్లాలకి కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు కలిగి ఉంటాయి. తమిళనాడుతో సరిహద్దు కలిగి ఉన్నటువంటి జిల్లాలు ఏంటంటే చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలు. సో ఇవి కొంచెం మనం జాగ్రత్తగా మ్యాప్ దగ్గర పెట్టుకుని చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఇంకా చాలా బిట్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా నేను చెప్తాను. ఏపీలో ఏకైక భూ పరివేష్ఠిత జిల్లా కడప జిల్లా, అంటే ఎటువంటి సరిహద్దులు లేనటువంటి జిల్లా అన్నమాట. కాబట్టి ఏంటంటే అది కడప జిల్లా రాష్ట్రాలతో, మిగతా రాష్ట్రాలతో సరిహద్దులు లేనటువంటి జిల్లా ఏంటంటే భూ పరివేష్ఠిత జిల్లా, కంప్లీట్గా చెప్పాలని అంటే అది కడప జిల్లా. ఎక్కువ జిల్లాలతో సరిహద్దు కలిగింది ఏంటంటే అది కూడా కడప జిల్లా. అర్థమవుతుందా, రాష్ట్రాలతో ఎక్కడ దానికి సంబంధం లేదు. కడప జిల్లాకి ఏ రాష్ట్రంతో కూడా సరిహద్దు అనేటువంటిది లేదు. కానీ ఎక్కువ మిగిలినటువంటి జిల్లాలతో ఎక్కువ సరిహద్దు కలిగి ఉండేటువంటిది ఏది అని అంటే కడప జిల్లా. అర్థమవుతుందా, అందువల్ల దాన్ని ఏమన్నారంటే భూ పరివేష్ఠిత జిల్లా అని అన్నారు. జిల్లా దాని చుట్టూ రాష్ట్రాలు ఉన్నాయి. అర్థమైందా, సారీ అదొక జిల్లా, దాని చుట్టూ కూడా జిల్లాలు ఉన్నాయి. ఓకే, ఎన్ని జిల్లాలు ఉన్నాయన్నమాట, ఎక్కువ జిల్లాలతో సరిహద్దు కలిగి ఉంది దాన్ని కడప జిల్లా. ఒకే ఒక జిల్లాతో సరిహద్దు కలిగిన జిల్లా ఏదనంటే శ్రీకాకుళం. శ్రీకాకుళానికి ఒకే ఒక జిల్లాతో సరిహద్దు ఏముందంటే అది విజయనగరం జిల్లా, విజయనగరం కాదనమాట. ఏపీ వైశాల్యము 160,200 చదరపు కిలోమీటర్లు. ఏపీ వైశాల్యం వచ్చేసరికి 160,200 చదరపు కిలోమీటర్లు ఏపీ వైశాల్యం. అలాగే కొన్ని పోలవరం ముంపు మండలాలు మన దాంట్లో కలిపేశారు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో ఉండేటటువంటి కొన్ని మండలాలు పోలవరం ప్రాజెక్టుకి అనువుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ముంపు మండలాల్ని మన రాష్ట్రంలో కలపడం జరిగిందనమాట. అప్పుడు మళ్ళీ వైశాల్యం మారింది. మామూలుగా అయితే 160,200 చదరపు కిలోమీటర్లు ఉండేది. తర్వాత వచ్చేసరికి ఏంటంటే 162,760 చదరపు కిలోమీటర్లు అయింది ముంపు మండలాలు అన్నీ కలిపేసిన తర్వాత అనమాట. సో భారత వైశాల్యంలో దీని వాటా ఎంతంటే 4.9%. మొత్తం భారతదేశ వైశాల్యంలో ఈ వాటా ఎంత మనం చెప్పుకోవచ్చు అంటే 4.9%. సో తెలంగాణ ఖమ్మం జిల్లా నుండి 7 ముంపు మండలాలు తీసుకొచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో కలిపేయడం జరిగింది. తెలంగాణకు సంబంధించినంత వరకు ఖమ్మం జిల్లాలో 7 మండలాలు అనమాట. ఈ 7 మండలాలు కూడా పోలవరం ప్రాజెక్టు కట్టేటప్పటికి తర్వాత వాటిలో అంతా మునిగిపోయేటువంటి మండలాలు అనమాట. సో ఒక రాష్ట్రానికి మధ్యలో మళ్ళీ గొడవలు వచ్చేటువంటి ఉద్దేశం, అంటే పరిస్థితి ఏమైనా ఏర్పడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే ఈ విభజన జరిగిన తర్వాత ఏం చేశారంటే ఇమీడియట్గా మండలాలన్నింటినీ కూడా దీంట్లో ఆంధ్రప్రదేశ్లో మార్చేశారు. అదే తెలంగాణలో ఉన్నాయనుకోండి, మళ్ళీ వాళ్ళు గొడవ చేస్తారు, మా 7 మండలాలు మునిగిపోతున్నాయి, ఇవి పోలవరం ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదని చెప్పి వాళ్ళు అడగడానికి అవకాశం ఉంది. సో ఈ సమస్యలు రాకుండా ఉండడం కోసం ఎన్ని ముంపు మండలాలు మన రాష్ట్రంలో కలిపేశారు, 7.
అక్కడ ఇచ్చారు. అక్కడ మనకి చూస్తే ఏంటంటే వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి సమయంలో కలిపేశారు. వాటిలో మనం చూస్తే ఏంటంటే కుక్కునూరు అనేటువంటిది ఒకటి, వేలేరుపాడు, బోర్గం పహాడ్ ఈ మండలాలు, అలాగే భద్రాచలం, భద్రాచలంలో పాక్షికంగా కొంత మండలం, కోనవరం, చింతూరు, విఆర్పురం అనేటువంటి ఏదైతే మండలాలు ఉన్నాయో మొత్తం 7 మండలాలు తీసుకొచ్చేసి మన దాంట్లో కలిపారు. ఉన్నట్టున్నారు మనకి ఎవరు పోలవరం ప్రాంతానికి సంబంధించి? ఏ ఊరండి, ఏ మండలం అండి? ఏండి, సో విఆర్పురం నుంచి వచ్చారు ఆయన. పోలవరం ముంపు మండలం అనమాట, విఆర్పురం మండలం. ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణలో ఉండేది, ఇప్పుడు ఆంధ్రాలో కలిపేశారు, పోలవరం ముంపు మండలం అనమాట. సో విఆర్పురం నుంచి అక్కడ ఉన్నారు. సో ఈ 7 మండలాల్లోనూ మొత్తం 327 గ్రామాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు ఎన్ని అనమాట? 87 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏపీ ఏరియా పరంగా 8వ పెద్ద రాష్ట్రము. ఏరియా పరంగా చూసుకుంటే ఎన్నో పెద్ద రాష్ట్రం అంటే 8వ పెద్ద రాష్ట్రము. విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు ఏవి? మనకు ఉండేటువంటి దానిలో విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు అనంతపురం, కర్నూలు, ప్రకాశం. ఇవి విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు. విస్తీర్ణంలో చిన్న జిల్లాలు ఉన్నాయి. ఈ శ్రీకాకుళం, విజయనగరం అనేటువంటి జిల్లాలు ఏవైతే మనం ఉన్నామో ఈ జిల్లాలు ఏంటంటే విస్తీర్ణంలో చిన్న జిల్లాలుగా వీటిని చెప్తారన్నమాట ఏరియా పరంగా. ఏపీ జనాభా పరంగా 10th ప్లేస్లో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఏంటంటే 10th ప్లేస్లో ఉంది. జనాభా అధికంగా ఉండేటువంటి జిల్లాలు ఏంటంటే తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలు. అత్యధికంగా జనాభా కలిగినటువంటి జిల్లాలు ఏవేనంటే తూర్పుగోదావరి మరియు గుంటూరు. తక్కువ కలిగిన జిల్లాలు ఏంటి అంటే విజయనగరం, శ్రీకాకుళం. చాలా వాటిలో వచ్చేసి వస్తుంది విజయనగరం, శ్రీకాకుళం అన్నింటిలోనూ తక్కువగానే ఉంది. జనాభా తక్కువగా ఉంది, అలాగే విస్తీర్ణంలో చిన్న జిల్లాలు, అలాగే ఇంకా చాలా వచ్చాయి కదా. ఒకే ఒక జిల్లాతో సరిహద్దు కలిగి ఉందేమో శ్రీకాకుళం, అలాగనమాట. చాలా సందర్భాల్లో మనకి విజయనగరం, శ్రీకాకుళం. అందుకే మనకి ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇది అంటారనమాట, విశాఖపట్నం రాజధానిగా వస్తే ఈ ఏదైతే వెనకబడినటువంటి ఈ 2 జిల్లాలు కూడా చాలా వరకు అవుతాయి. నిజంగానే వెనకబడిన జిల్లాలు ఇవి. ఈ విజయనగరం, శ్రీకాకుళం అనేటువంటి జిల్లాలు ఏంటంటే చాలా వెనకబడినటువంటి జిల్లాలు అనమాట. యాక్టివిటీ ఉండదు ఎక్కువగా ఇక్కడ. అంటే యాక్టివిటీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? చేతిలో డబ్బులు ఉంటే యాక్టివిటీ ఉంటుంది ఎవరికైనా సరే. మీరు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు ఈ ప్రాంతాలు వెళ్ళేటప్పటికి ఏంటంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏదో ఒక రకంగా వాళ్ళకి పని అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది, పంటలు పండిస్తూ ఉంటారు. వీలైనంత వరకు వాళ్ళ జీవన విధానం అంతా కూడా చాలా వేరేగా ఉంటుంది ఈ 2 జిల్లాలతో కంపారిజన్ చేసుకుంటే. ఇక్కడ ఏంటంటే అధికంగా రిసోర్సెస్ అధికంగా ఉంటాయి, వనరులు ఎక్కువగానే ఉన్నాయి ఈ జిల్లాల్లో. కానీ దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి మార్గం లేదు. అక్కడ ఉండేటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగాలు లేవు. అందువల్ల వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతుంటారు. ఎక్కడికి వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోతుంటారు, చెన్నై వెళ్ళిపోతుంటారు. అలా వలస జిల్లాలు అన్నమాట ఇవి. అందుకే ఈ జిల్లాలన్నీ కూడా డెవలప్ కాకుండా అలాగే ఉండిపోయాయి. అందుకే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఏం డిమాండ్ చేస్తున్నారు? విశాఖపట్నం రాజధాని వస్తే వీలైనంత వరకు ఈ 2 జిల్లాలు బాగా డెవలప్ అవుతాయి, ఉత్తరాంధ్ర జిల్లాలు డెవలప్ అవుతాయని చెప్పేసి అంటున్నారు. పనులు చేసుకోవడానికి వెళ్ళిపోతారు అందరూ కూడా చాలా ఏరియాల్లో. మొత్తం ఈ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఉండేటువంటి అనేక ఇళ్లలో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. పేరెంట్స్ అందరూ ఎక్కడ ఉంటారు? చెన్నైలో కానీ, హైదరాబాద్లో కానీ ఈ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తుంటారనమాట చాలామంది. రోజుకి ఎంతో వస్తుంటే 300, 400, 500 అలా సంపాదించుకొని ఒక నెల రోజులు, 2 నెలలు అక్కడ పనులు చేసుకుని పండగల టైంలో వస్తుంటారనమాట ఇక్కడికి. మళ్ళీ పండగలు అయిపోయిన తర్వాత 10 రోజులు 15 రోజులు ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాగ చాలామంది, అనేక మంది మన 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 స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అనేక మంది పేరెంట్స్ నాకు ఇలాంటి వాళ్ళు తెలుసు. వలస అనేది ఇక్కడ కామన్ ఈ జిల్లాల్లో, విజయనగరం కానీ, శ్రీకాకుళం జిల్లాల్లో కానీ. ఎందుకంటే ఇక్కడ పనులు లేకపోతే ఆటోమేటిక్గా అలాగే వెళ్ళిపోతారు, అంతే కదా. సేవ పనులు ఉంటాయి. ఇప్పుడు ఏంటి మన పనికి ఆహార పథకం ఇలాంటి వాటిల్లో పనులు ఉండడం వల్ల కొంతవరకైనా జనాలు ఊళ్ళో ఉంటున్నారనమాట. ఇప్పుడు ఇంతకుముందు అంటే కంప్లీట్గా పిల్లల్ని ఎక్కడో హాస్టల్స్లో కానీ లేకపోతే ఎక్కడో వదిలేసి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతుండేవారు. అందువల్ల ఇవి 2 జిల్లాలు కూడా బాగా వెనుకబడినటువంటి జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు. జనాభా పరంగా తక్కువ, విస్తీర్ణం పరంగా కూడా తక్కువ, వనరుల పరంగా, అభివృద్ధి పరంగా కూడా ఇవి చాలా వెనుకబడి ఉన్నటువంటి జిల్లాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మన రాష్ట్రంలో ఏంటంటే మొత్తం జిల్లాల సంఖ్య ఎంత? ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు, మొత్తం 13 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక జిల్లా పరిషత్. జడ్పీటీసీ మెంబర్ల సంఖ్య ఎంతనంటే 653. జడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ, సభ్యుడు అనాలన్నమాట. జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ సభ్యుడు, జడ్పీటీసీ సభ్యుడు అని అంటాం. సో జిల్లాని ఒక కొన్ని విభాగాలుగా చేస్తారనమాట. సో వాటిని జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలు అని అంటారు వారు. జడ్పీటీసీ అంటే అర్థమైందనమాట, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ
సో జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం ప్రత్యేకంగా అలా విభజన చేసి వారికి ఒక్కొక్క సభ్యుడిని ప్రజలు ఎన్నుకుంటారు. వీళ్ళందరూ కలిపి జిల్లా పరిషత్లో ఉంటారనమాట. అర్థమైంది. జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతుంటాయి కదా. ఎంపీటీసీ అంటే మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి, మండల పరిషత్, టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ అది అంటాం. సో మండల పరిషత్లు ఎన్ని ఉన్నాయి అని అంటే 641. ఎంపీటీసీలు ఎంతమంది ఉంటారంటే 10,092 మంది. రెవెన్యూ డివిజన్స్ ఎన్ని అంటే మొత్తం 50 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. ఎక్కువ రెవెన్యూ డివిజన్స్ ఎక్కడ ఉన్నాయనంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయన్నమాట. అది ఒక రకంగా పెద్ద జిల్లా, మనకి విస్తీర్ణంలో పెద్ద జిల్లా అనంతపురం, కర్నూలు, ప్రకాశం, వీటి తర్వాత తూర్పుగోదావరి గురించి కూడా చెప్పుకోవచ్చు. పెద్ద జిల్లా, ఎక్కువ డివిజన్లు అన్నీ ఉండేవి. తక్కువ రెవెన్యూ డివిజన్స్ ఎక్కడున్నాయి? విజయనగరం జిల్లా. సో మొత్తం మండలాల సంఖ్య ఎంత అంటే 670. ఎక్కువ మండలాలు ఎక్కడ? చిత్తూరు జిల్లా. తక్కువ మండలాలు ఎక్కడనమాట? విజయనగరం. ఎక్కడన్నా తక్కువ ఏదైనా అడిగితే విజయనగరం రాసిచ్చాము. ఒక రకంగా ఏదైనా ఒకటి తక్కువ ఎక్కడ ఉంటాయి ఏంటని అడిగితే మ్యాక్సిమం నాకు 90% విజయనగరమే మనం రాసుకోవచ్చు అనుకుంటా. చూసి రాయండి, అలా రాయొద్దు, ఆలోచించి చూసి రాయండి. సో పట్టణాలు మొత్తం మనం చూస్తే ఏంటంటే పట్టణాల్లో రకరకాలైన పట్టణాలు అన్నీ ఉంటాయి. పట్టణాలు చూస్తే 195 పట్టణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒక ఒక మోస్తరుగా ఉండేటువంటి పట్టణాలు, ఎక్కువ పట్టణాలు ఉండేటువంటిది చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. గ్రామాలు వచ్చేసరికి 17,363 గ్రామాలు, 17,363. ఇది అగ్రిసెట్ వాళ్ళకి కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు నేను చెప్తున్న వివరాలన్నీ కూడా అగ్రిసెట్ వాళ్ళకి కూడా ఇంపార్టెంటే. సో ఎక్కువ ఎక్కడ గ్రామాలు ఉన్నాయంటే విశాఖ జిల్లాలో ఉన్నాయన్నమాట. సో గ్రామాలు 17,363. గ్రామ పంచాయతీలు అయితే 12,918. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి, ఆ డేటా అంతా కూడా మనం తీసుకోవాలి. అర్థమైందా? కొన్ని కొన్ని ఏమైనా మెచ్ చేశారా లేదా ఏం చేశారు, కొత్త గ్రామ పంచాయతీలు ఏమైనా ఏర్పాటు చేశారా అవి చూసి లేటెస్ట్ వివరాలు మనం తర్వాత నోట్ చేసుకోవాలి. గ్రామ పంచాయతీలు వచ్చేసరికి 12,918. జనాభా లేనటువంటి గ్రామాలు అని చెప్తున్నారనమాట 914. యాక్చువల్గా కొన్ని కొన్ని అంటే పర్వత ప్రాంతాలు వీటన్నిటిలోనూ కూడా చిన్న చిన్న గ్రామాలుగా నోటిఫై అయిపోవడం, అక్కడ జనాలు లేకపోవడం, వాళ్ళందరూ వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ఇలాంటి పరిస్థితులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అక్కడ మనకి అలాంటివన్నీ కూడా 914 ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నీ కూడా ఈ మధ్య మళ్ళీ కొత్తగా ఏర్పాటు చేశారు, లేటెస్ట్ వివరాలు కాదు ఇవి. కాబట్టి ఏంటంటే 14 మున్సిపల్ కార్పొరేషన్స్ అన్నీ అనమాట, 14 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు అన్నీ కలిపి 96 ఈ మధ్య కొత్తగా ఏర్పాటు చేశారు. మళ్ళీ కుప్పం దాన్ని మున్సిపాలిటీ చేశారు, ఇంతకుముందు నగర పంచాయతీగా ఉండదని మున్సిపాలిటీ చేశారు ఈ మధ్య లేటెస్ట్గా. కాబట్టి సంఖ్య అనేది మారుతుందన్నమాట. సో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల సంఖ్య ఇంతకుముందు ఎంత ఉండేదంటే 96. సో మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది? 175 మంది. ఎమ్మెల్సీలు ఎంతమంది? 58. అంటే అన్ని స్థానాలు ఉన్నాయని అర్థం అన్నమాట, 58. అలాగే లోక్సభకి ఎంపీలు ఎంతమంది? 25. 25 నియోజకవర్గాలు ఉన్నాయి, 25. ఇప్పుడు 25 నియోజకవర్గాలని 25 జిల్లాలుగా చేస్తున్నారనమాట, అది మనం గుర్తుపెట్టుకోవాలి. 25 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిని 25 జిల్లాలు చేస్తున్నారు ఇప్పుడు. అలాగే రాజ్యసభ సభ్యులు ఎంతమంది? మన ఎంతమంది? 11 అక్కడ ఉన్నాయి కదా మీకు. సో ఇదన్నమాట, అంటే మన ప్రాంతం నుంచి ఎన్నిక అయ్యేటటువంటి వాళ్ళ గురించి మనకి చెప్పుకుంటాం, అవి కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే మన రాష్ట్ర జంతువు, ఇవి కూడా చాలా అడుగుతుంటారు ఎగ్జామినేషన్స్లో, ఇవన్నీ అడుగుతుంటారనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది అని అంటే కృష్ణ జింక. కృష్ణ జింక వీటి సైంటిఫిక్ నేమ్స్ కూడా పూర్తిగా మనం రాసుకోవాలి, అవి చెప్పుకుందాం తర్వాత. రాష్ట్ర జంతువు ఏది అని అంటే కృష్ణ జింక. రాష్ట్ర పక్షి ఏది అని అంటే రామచిలక, సిటాక్యులా అని చెప్పేసి అంటాం అనమాట, దాని సైంటిఫిక్ నేమ్ కూడా చూద్దాం. పక్షి రామచిలక. పుష్పం అయితే మల్లెపూ. ఫలం వచ్చేసరికి మామిడి. రాష్ట్ర ఫలమేది? మామిడి. రాష్ట్ర చెట్టు? వేప చెట్టు. అలాగే రాష్ట్ర గేయం ఏది? రాష్ట్ర గేయం ఏంటన్నమాట? మా తెలుగు తల్లికి మల్లెపూదంట. ఎవరు రాశారు? శంకరంబాడి, సుందరాచార్యులు. ఇవి మనకి బేసిక్గా ఉండేటటువంటివి అనమాట. కాబట్టి ఏంటంటే రాష్ట్ర జంతువు కృష్ణ జింక, అలాగే రాష్ట్ర పక్షి రామచిలుక, రాష్ట్ర పుష్పం వచ్చేసరికి మల్లెపువ్వు, రాష్ట్ర ఫలం మామిడి, రాష్ట్ర చెట్టు వేప చెట్టు, గేయం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. ఇవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ ఉనికి,
అలాగే దాని తాలూకు బౌండరీస్ గురించి చెప్పుకున్నాము, అలాగే వైశాల్యం గురించి చెప్పాను. ఏ ఏ మండలాలు మన రాష్ట్రంలో కలిసాయి, ఏంటి విస్తీర్ణంలో పెద్ద జిల్లాలు చిన్న జిల్లాలు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్స్ పరంగా. అయిపోలేదండి క్లాస్, క్లాస్ అయిపోలేదు, ఓకే వినండి. ఇంకా అయిపోయిందని చెప్తాం కదా, ఒకసారి రివిజన్ చేసినప్పుడు, రివిజన్ ఎప్పుడు ఇంపార్టెంట్, అదే ఏదైనా క్లాస్ జరిగిన తర్వాత ఒకసారి అంతా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని స్ట్రెస్ చేసి చెప్తారు, అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి మనం రివిజన్ అనమాట, రివిజన్ అనేది ఇంపార్టెంట్. మన అక్కడ మన స్పీడ్ మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు, 3 hours చెప్పాడు ఆయన, అందులో ఒక పాయింట్ ఏంటన్నమాట, రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. రివిజన్ లేకపోతే ఏది అవ్వదు, ఒకసారి విన్నారు అది అలా రా అలా వదిలేస్తే కుదరదు. ఏం కావాలన్నమాట దానికి, ఒకసారి రివిజన్, ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఏంటి ఒకసారి అలాగా చేస్తే అది చాలా ఇంపార్టెంట్. అది జాగ్రత్తగా వింటే మ్యాక్సిమం 90% మనకు గుర్తుంటుంది. క్లాస్ రూమ్లో కనుక టీచర్ చెప్పేటువంటి విషయాలు ఏవైనా సరే మనం ఒక మ్యాక్సిమం కనుక ఫాలో అయ్యేటట్టయితే చదువుకోవడం కూడా అంత అవసరం ఉండదు తర్వాత ప్రత్యేకంగా. ఇది చాలా ఇంపార్టెంట్. మన వాళ్ళు ఏం చేస్తారంటే క్లాస్లో చెప్పినంత వినరు, వినకుండా ఎప్పుడో రేపు ఉదయం ఎగ్జామ్ ఉందనగా వన్ డే బ్యాటింగ్ అనమాట, ఒక్క రోజులోనే అంత చదివేలేని చూస్తారు. అందుకే మనం సరిగ్గా చేయలేం. అగ్రికల్చర్ వాళ్ళకి అదొక పెద్ద జబ్బు, అందరికీ డిప్లొమా చదివిన వాళ్ళకి అదే ప్రాబ్లం, డిగ్రీ చదివిన వాళ్ళకి అదే ప్రాబ్లం, చదువుతున్న వాళ్ళకి కూడా అదే ప్రాబ్లం, అలాగే ఇంకా పీజీలు చదువుతున్న వాళ్ళకి కూడా అదే ప్రాబ్లం, అందరికీ అదే. వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ వన్ డే అంతే, వన్ డే బ్యాటింగ్. ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా ఆయన చెప్పింది ఏంటంటే ఒక రోజు కూడా చదవట్లేదండి, అసలు ఒక గంట T20 అయిపోయింది. ఇంతకుముందు వన్ డేలు ఉండేది, T20 అయిపోయింది అనమాట. ఏదో 1 hour 2 hours చదువుకుని ఎగ్జామ్లు రాసేస్తున్నారు అంతే. ఇందులో కూడా కొంతమంది టాలెంట్ కలిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళేంటి 1 hour 2 hours చదివినా కూడా పర్ఫెక్ట్గా 90-95 marks తెచ్చుకుంటారు. వాళ్ళకి ఎందుకు వస్తాయి 90-95 marks అంటే వాళ్ళు క్లాస్లో వింటారు, క్లాస్లో వినడం వినేస్తారు అనమాట. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా క్లాస్లో వింటారు, మిగతా వాళ్ళందరితో వెళ్ళి 24 hours ఏదో చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. పక్కన వాడు ఏమనుకుంటాడంటే వీడు కూడా చదవట్లేదు మనం కూడా చదవట్లేదు కాబట్టి పర్వాలేదు అనుకుంటాడు. కానీ వీడు చేసింది ఏంటనమాట, క్లాస్లో ఫాలో అయిపోతాడు మొత్తం అన్నీ కూడా. వాడు ఒకసారి మళ్ళీ తీసి చూస్తే వాడికి ఆటోమేటిక్గా 90-95 marks గ్యారంటీగా వస్తాయి. అది ఒక ట్రిక్ అనమాట. సో క్లాస్లో లెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని కనుక మనం పక్కాగా ఫాలో అయితే ఇంకా బాగుంది. సో చర్చ చివరిలో ప్రతిదానికి కూడా ఒక రివిజన్ అనేటువంటిది ఇంకా ఇంపార్టెంట్, అది జాగ్రత్తగా మనం వినాలి. మీరు కూడా ఒకసారి రివిజన్ అనేటువంటిది చేస్తే బాగుంటుంది అనమాట. సో ఏం చెప్పాను, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వివరాలు, దానికి సంబంధించి జరిగినటువంటి ఉద్యమాల గురించి, దాని గురించి అసలు ఏం జరిగింది ఎలాగ ఏర్పాటైంది అవి చూసాము. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉనికి ఎక్కడ ఉంది, పెద్ద జిల్లాలు ఏంటి చిన్న జిల్లాలు ఏంటి, అలాగే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య ఎంత, పట్టణాలు ఎంత ఉంటాయి, గ్రామ పంచాయతీలు ఎంత, అవన్నీ చూసాం. ఇంకా దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర జంతువు, పక్షి, పుష్పం, ఫలము, చెట్లు, ఇవన్నీ కూడా రాష్ట్ర గేయం, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగిందనమాట. సో ఇలాగా మనం వీలైనంత వరకు ఏంటంటే కొన్ని విషయాలు మనం డిస్కషన్ చేస్తుంటేనే బాగా గుర్తు ఉంటాయి అన్నమాట. ఈ ఐపీ మీద కంప్లీట్గా ఒక, ఇప్పుడు నేను చెప్పాను కదా 2 lectures మనం చెప్పుకున్నాము, ఈ 2 lectures మీద ఒక ఎగ్జామినేషన్ అనేది పెడతాను. అర్థమైందా, మ్యాక్సిమం ఇవి అయిపోయిన తర్వాత ఈ అథమెటిక్ రీజనింగ్ క్లాసులు మనకి 2-3 రోజులు అయిపోతాయి. అవి అయిపోయి బ్రేక్ వచ్చిన వెంటనే మీకు మళ్ళీ ఇవి కంటిన్యూ చేయడం అవుతుంది. ఇవి అవుతున్నా కూడా మధ్యలో ఈ రోజు క్లాస్ చెప్తుంటుంది దీన్ని, ఓకే. కాబట్టి అవన్నీ కూడా ఒకసారి అన్నీ ఒకసారి ఫాలో అవుతుండాలి మీరు. ఇంకా ఎప్పుడో ఎప్పుడో చదువుకుందాం అనేది కాకుండా ఇప్పుడు ఏదైతే మీకు అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా చదివేసుకుంటూ ఉండాలి అదనమాట. ఇంకా చదువుదాం అని కాదు, మీకు అందుబాటులో ఏదైతే ఉందో చదవండి. ఇప్పుడు వాల్యూమ్ 1 ఉంది 1 2 ఉంది కదా అందుబాటులో, అది కంప్లీట్ చేసేయండి మ్యాక్సిమం. అందులో అన్ని డైరెక్ట్ ప్రతిది కూడా ఒక్కొక్క బిట్టే అనమాట. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనే చదువుదాం అని కాకుండా మీ అంతగా మీరు చదివేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండాలి. అప్పుడేమవుతుంది, మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు ఇంకా బాగా గుర్తుండడానికి అవకాశం ఉంది. క్లాస్ రూమ్లో కనుక మీరు వింటే 90% మళ్ళీ ఒకసారి మనం వెళ్ళిన తర్వాత కనుక ఒక రివిజన్ కనుక చేయగలిగితే ఎక్సలెంట్గా మీకు అన్నీ గుర్తుంటాయి. ఇక్కడ అన్నీ వినకుండా ఎక్కడో దేని గురించి ఆలోచించుకుని, నేను చెప్పాను కదా ఇందాక పెళ్ళిళ్ళు దానికి డబ్బులు ఖర్చు పెట్టి దాని గురించి అలాగా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది. అదే మళ్ళీ వచ్చేస్తున్నారు వాళ్ళు, మళ్ళీ ఇక్కడ సౌండ్ చేస్తారు, ఇవన్నీ ఆలోచి ఇదంతా చెప్పే విషయం అంతా మర్చిపోయి ఇప్పుడే చెప్పారు ఇది మళ్ళీ వచ్చేస్తున్నాడు వీడు వస్తే మళ్ళీ సౌండ్ వస్తుందేమో లేకపోతే ఏమవుతుంది ఇలాగే వేరే విధా. మనుషులు ఇక్కడే ఉంటారు కానీ మైండ్ ఎక్కడో ఉంటుంది అనమాట. వాళ్ళకి తెలుస్తుంటుంది ఏమవుతుందో తెలుస్తుంది మరి, అంటే కొంతవరకు తెలుస్తుంటుంది ఏం చెప్తున్నాము ఏమవుతుంది ఇవన్నీ కూడా చాలా వరకు తెలుస్తుంటాయి. కానీ ఆ పాయింట్స్ క్యాచ్ చేయరు. ఎవరైతే చెప్పేటప్పుడు అటెంటివ్గా వింటారో మ్యాక్సిమం ఇంక వాళ్ళు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉండదు అనమాట. మళ్ళీ ఒకసారి అలా రివిజన్ ఒకసారి చేసుకుంటే చాలు.
అంత రాయగలుగుతారు. కాబట్టి క్లాస్ ఇంపార్టెంట్, ఎప్పుడు కూడా అది ఎప్పుడు మిస్ అవ్వకుండా ఎవరు చెప్పినా సరే, క్లాస్ అనేది మాత్రం ఇంపార్టెంట్. అది మీరు జాగ్రత్తగా ఫాలో అయితే ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం తర్వాత అనేది ఉండదు, మ్యాక్సిమం మనం అటెంప్ట్ చేయగలుగుతుంటాం. సో ఇది ఇక్కడితో మనం ఈ క్లాసు ముగిద్దాం.